హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కొత్త మిత్రులు వచ్చాను. ప్రీతి ఫుడ్ ప్రాసెసర్ తీసుకొచ్చాను. నిన్నే జ్యూస్ మిక్సర్ అన్నీ వస్తాయి. నేను కొంచెం జ్యూస్ మిక్సర్ నాకు మామూలు దానికి లేదు కదా, దానికోసం పోతే మొత్తం ఇది ఆఫర్లో ఉందంటే తెచ్చాను. బాగుంది దీని ఫెసిలిటీ. తర్వాత 5 ఇయర్స్ మోటార్ వారంటీ. పర్సు వచ్చేసి 2 ఇయర్స్ గ్యారంటీ. లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్. జుడాక్ అంట, ప్రీతి జుడాక్. చూద్దామా దీంట్లో ఏమేమి ఉన్నాయా, ఎలా ఇచ్చారు, దీని ప్రాసెస్ ఏంటి చూద్దాం. వెండి, వారంటీ కార్డు, గ్యారంటీ. మిక్సీ జార మూతలు రెండు. బాగా ఇచ్చారు కదా, ఎక్కడైనా ట్రావెలింగ్లో డ్యామేజ్ అవ్వకుండా బాగా ఇచ్చారు నాకు. ఇది మార్చుకోవడానికి ఇది కావాలా ఇది కావాలా అనేది మార్చుకోవాలి. ఇది వచ్చేసి పిండి కలిపేది, ఇది వచ్చేసి పిండి కలిపేది. ప్లాస్టిక్ ఇచ్చారు. లైఫ్ ఎంత మాత్రం వస్తుంది అనేది దీన్ని మాత్రం చూడాలి. కూరగాయలు కట్ చేసేది. ఇది మటుకు స్టెయిన్లెస్ స్టీల్ బాగానే ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ ఇచ్చారు. మరి చూడాలి దీని లైఫ్ ఎంత అనేది. బత్తాయి జ్యూస్ పిండడానికి లోడ్ బటన్ ఇచ్చారు. మోడల్ బాగుంది కదా, అతుకుపోతుంది బండకి.
కింద టిప్స్ అయితే ఇచ్చారు, పట్టుకుపోతుంది దండ. మొత్తం వార్స్ గురించి వివరణ ఇచ్చారు. ఇది రెండింటికి బనానా జ్యూస్ ఇలాంటివి డైరెక్ట్గా జ్యూస్ బ్లెడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. బ్లేడ్ వచ్చేసి ఇలాంటిది క్యాప్ పెట్టేయాలి అప్పుడు. లేదు మనకు మొత్తం ప్యూర్ జ్యూస్ కావాలి, ఇక్కడికి రావాలి జ్యూస్. ఈ జ్యూస్ పెట్టుకున్నప్పుడు ఈ మూత యూజ్ చేసుకోవాలి. దీని చెట్టు దీని చెట్టు చూద్దాం. ఇది వచ్చేసి కూరగాయలు చెప్పాను కదా ఇందాక. ఇదే ఒక రోజు డౌట్గా ఉంది, ఎంత మాత్రం ఏంటనేది ప్లాస్టిక్ పిండి కనపడడానికి ఎంత మాత్రం ఏంటి యూజ్ అనేది చూడాలి. దీనికి లాక్ ఇచ్చారు, ఈ లాక్ ఇట్లా. ఇది మనం కూరగాయలు కట్ చేయడానికి పెట్టినప్పుడు, ఇది తురుము పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది. ఇది వచ్చేసి మామూలుగా చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ కోసం. ఇంకా ఇది బత్తాయి జ్యూస్ కోసం చెప్పిందేగా. సరే చూద్దాం ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయి అంటే అనేది మేము ముందరనే పెట్టి చూస్తాను.
బాగా వెలుగుతుంది కదా, లైటింగ్ బాగుంది. లైటింగ్ బాగుంది కదా, ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని బాగా తెలుస్తుంది. ఏం చూద్దాం ఫస్ట్? క్యారెట్ చూద్దాం. దీన్ని కొయ్యాలంటే చాలా కష్టం కదా, ఇదేదో చాలా ఈజీగా వస్తుందంట, చూద్దాం. బాగా కట్ అయింది సన్నగా. క్యాబేజ్ అయితే మటుకు సూపర్ కట్ అయింది, అది సన్నగా తరగడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. బాగా ఈ వెజిటేబుల్ తినే వాళ్ళకి, ఎక్కువగా తినే వాళ్ళకి ఇలాంటివి చాలా సన్నగా కట్ చేయాలంటే ఇంట్లో సాహసం అయిపోతుంది. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు,
చాలా సన్నగా కట్ అయింది. దీనికైతే మెచ్చుకోవచ్చు. ఇంకా మిగతా ఎలా ఉన్నాయో చూద్దాం రండి. అయితే సూపర్ ఉంటుంది. చక్కెర పలుకులు అంటూ ఉంటారు చూడు, చక్కెర పలుకులలో మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేయి. అంత సన్నగా, ఎంత లావుగా, ఎంత మీడియంగా ఉండాలి అనే దాంట్లో మనం ఇక్కడ ఒక్క నిమిషం అట్లా చూసుకుంటూ బ్లెండ్ చేసుకోవచ్చు. బాగుంది. ఇంకా సన్నగా కావాలంటే కూడా ఇంకొక ఇంకొక ప్లేట్ బ్లెండ్ చేసుకుంటే ఒక తిప్పు సన్నగా అయిపోతుంది. గుడ్ ప్రాసెసర్, నాకైతే బాగా నచ్చింది. టైపు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి వీటిని. కట్ చేసా, కట్ చేయకుండా కూడా వస్తుందేమో. ఒక చిన్న ఇందాక నేను ఒక చుట్టూ చెప్పాను కదా, అప్పుడు ముక్కలైంది. ఇప్పుడు మనకు పేస్ట్గా కావాలన్నా కూడా ఇప్పుడు పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా తయారైంది కదా. మనం ఏదన్నా టమాటా పేస్ట్గా కావాలనుకున్నప్పుడు కూడా ఇంకొక ఇంకొక చిప్పు తిప్పితే పేస్ట్ తయారైపోయింది. తిప్పి చూద్దాం. పిండి ఈ క్వాంటిటీ తెస్తే వాటర్ ఈ క్వాంటిటీ తేవాల, ఈ క్వాంటిటీ పోయాలంట. దీంట్లో వాటర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. పిండి వచ్చేసి ఇక్కడ గేర్లు ఉన్నాయి కదా ఇక్కడ దాకా, వాటర్ వచ్చేసి ఇక్కడ దాకా, ఇక్కడ గేర్ ఉంది కదా. చపాతి మేకర్ కదా, నేను చపాతి మేకర్లో యూజ్ చేస్తాను. చపాతి మేకర్లో యూజ్ చేస్తాను చపాతి. నేను ఎప్పుడు పిసికినా ఇంకా ఇలా ఎప్పుడు కలిపినా ఇలాగే కలపాలి పిండి అయితే. ఈ ఇట్లానే ఉండాలి, పర్లేదు. ఇంకా నాకైతే సరిపోతుంది.
చపాతి మేకర్లోకి అయితే సరిపోతుంది. ఇలా చపాతి మామూలుగా రుద్దుతారు కదా, అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ తగ్గించుకొని వేసుకోవాలి. వాళ్ళు చెప్పినారు కదా కొలత, ఆ కొలత కన్నా కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. వాళ్ళు ఎలా కొలత చెప్పారంటే ఈ కప్పు పిండికి హాఫ్ కప్పు వాటర్ చెప్పారు. మీరు చపాతి మామూలుగా ఇట్లా కర్రతో రుద్దుకునే పాటు అయితే కొద్దిగా నీళ్ళ క్వాంటిటీ తగ్గించుకోవాలి. నాకు నేను అలా వాళ్ళు చెప్పిన క్వాంటిటీతో ప్రకారం వేసాను. ఇది ఇలా వచ్చింది కొద్దిగా. నాకు మామూలు చపాతి మేకర్లోకి అయితే సరిపోతుంది, నేను ఇలాగే కలుపుతాను. మామూలు రుద్దే వాళ్ళకైతే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోవాలి. ఇంకా అంతే దీంట్లో ప్రాబ్లం, బాగా వచ్చింది. ఇది కూరగాయలు కట్టరుది, ఇది పక్కన పెట్టేసేయాలి కిందిది. రాజూస్ తయారు చేస్తున్నాం. కూరగాయలు ఫ్రూట్స్ వచ్చినట్టే, అందుకని ఫస్ట్ రెండు క్యారెట్ వేసి చూస్తున్నాం. నేను వెళ్దా. దీని ఫలితానం చూసారు కదా, కొత్త కదా, కొంచెం ఏది పెట్టాలా ఏంటనే కన్ఫ్యూజ్ ఉంది. చూద్దాం, ముందు ముందు అలవాటైపోయింది కదా, ముందు ముందు అలవాటైపోయింది. ఇంకా ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇంకా చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాటికి అవన్నీ యూజ్ చేసాము. ఇంకా ఈ మిక్సీ గిన్నెలు ఇవి అంటున్నాయి కదా, మీకు ఇంకా రోజు వీడియోలలో వస్తుంటాయి. ఇంకా బత్తాయి జ్యూసు దాని ఓకే బాగుంది, ఎవరైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైనా తెచ్చుకోవచ్చు.